మీ స్థానిక ఎమ్మెల్యే పేరు ఏంటి? పద్మదేవేందర్ రెడ్డి. మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ అభిప్రాయం? पेपर अभिवृद्धि इप्ड एलक्षन उबी वाले अंतर का अंत प्रजा राष्ट्र में केसीआर तुम्हें परपाल चूसर कदा तुम केसीआर परपाल अभिप्रा आये इपू तुम ईद दाटीपोना इपू समस्या आये एदोड़ इन प्रजा धरणी पेटू तरवा इपू अन्नी इबंधे दलित दलित बंधु रही आर्थिक बीमा इलाो उन्या अभी को मंदी अभी साध्यम का अंदर अड़ता इन दलित ने दलित अंदर की साध्यम का पनी कदा अभी अंदर की అరులకు అందయ్య అవి ఎవరైతే కార్యకర్తలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చుకుంటారు అవి పక్కా నిజం అది ఇయ్యరు పక్కా ఇప్పుడు రీసెంట్ గా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు కదా అప్పుడు కూడా ఒక ఇష్యూ చేశారు ఏదంటే గవర్నర్ సంతకం పెడతలేదని ఆర్టీసీ కార్యకర్తలు రెచ్చగొట్టారు కదా దానిపై మీ అభిప్రాయం అక్కడ ఏదో ఊరికి పోయింది ఆమె వేరే స్టేట్ ఇచ్చారు కదా ఆమెకు ఇన్ఛార్జ్ పాండిచేరి పొద్దుచేరి పొద్దుచేరి పోయింది వాళ్ళు అప్పుడు లేని చూసి ఈయన పెట్టిండు ఇప్పుడు అడుగుతారు కదా ఊళ్ళైనా మరి ఆస్తులు ఉన్నాయి తర్వాత వాళ్ళ ఉద్యోగ భద్రత ఏమది ఏం కదా అవన్నీ అడిగేదానికి ఆమె ఆపింది కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆర్టీసీ కార్మికులని చెప్పారు కదా గవర్నర్ సంతకం పెట్టకుండా విలీనాన్ని ఆపుతుందని ప్రచారం చేశారు అది నిజమా కాదు అది ఆమె పెట్టేదానికి అడిగి ఉన్నది ఆమె లేనప్పుడు ఆమె బదనాం చేయాలని ఉద్దేశంతో బీజేపీ మనిషి కాబట్టి అట్లా బదనాం చేసింది తప్ప ఆమె వర్కర్లకు ఎప్పుడు అనే కానీ అనుకూలంగా ఉన్నది ఇప్పుడు నిజంగా ఒకనొక టైంలో ఆర్టీసీ కార్మికులని మీ విలీనం అసాధ్యం అని అన్నాడు అసాధ్యం కాదు భూగోళం ఉందా వరకు సాధ్యం కాదా అని చెప్పింది మరి ఇవాళ ప్రభుత్వం విలీనం చేసింది ఆయనకు అవసరం కదా మీ అంతరాయం ఏదనుకుంటున్నారు ఆయనకు అవసరం ఇప్పుడు మా ఆర్టీసీ దాంట్లో ఒక్కో ఆర్టీసీ ఉద్యోగం వేస్తే మా వెనుక పది ఓట్లు ఉంటాయి అది ఆలోచించండి ఆయన అయ్యనియం కదా మీ మీద ప్రేమతోని కాదు 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 ఆయన స్వార్థం కోసము ఆర్టిస్ట్ల విని మేము అడిగినామా అప్పుడే సమయం అప్పుడే చేయలేదు ఆయన చేయడం మస్తు 40 మంది చనిపోయి కుటుంబాలు బజార్ పాలు పడ్డాయి ఇప్పుడు అదే అప్పుడే చేస్తే ఏం కాకపోతుండే ఇప్పుడు మెదక్ పరంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు ఏ పార్టీ అంటే చెప్పలేం ప్రజలు అది ఎట్లుంటుందో మూడు పార్టీలు ఉన్నాయి మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ గెలిస్తే అన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటది తప్ప ఇంకా బీజేపీ అయితే ఏముండదు ఇక్కడ ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడితే ఒకవేళ ఏ పార్టీ గెలుస్తుంది తగ్గపారు ఉంటాయి నువ్వా నేను అనే రీతిలో ఉంటుంది నువ్వా నేను అనే రీతిలో ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ కష్టపడితే కాంగ్రెస్ గెలుస్తారు మార్పు కోరుకుంటారు ప్రజలు ఇడికి కంపల్సరీ కోరుకుంటారు ఎవరు దీవించబోతున్నారు ప్రజలు అంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నది ఇదే చేసేటి ఇంకొక 5 ఏళ్ళు ముందు చేస్తే ఆయనకు అనుకూలంగా ఉంటుండే ఏ పార్టీ కనుక గెలవకపోతుండే మీరు ఒక కార్మికుల పక్షపాతిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దాని మీకు ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్ ఉద్యోగులే ఉండే ఇలా నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారనుకుంటారా కార్మిక లోకం అది ఇంకా ఉంటుంది కదా దాంతో తర్జన బార్జలు ఏం చేస్తాడో ఏం కాతనో ఇప్పుడు అవన్నీ పే స్కేల్ చేయాలి ఇలా జీతాలు ఎంత ఉన్నాయి నిజంగా జీతాలు పెరుగుతాయి అనుకుంటారా మరి అంటే పెంచుతాడు ఎంతో కొంత అయితే పెంచుతాడు కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ